హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జేసుదాంటి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు బెంగళూరులో, ఇక్కడ లలిత్ అశోక్ హోటల్లో. దాని గురించి నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను. తర్వాత ఆంటీ నాతో మాట్లాడినప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ తీసి పంపించాను. ఆంటీ, మీరు మాట్లాడి ఆ ఎగ్జిబిషన్ గురించి అని చెప్పి చెప్పడం జరిగింది. తను ఓపిక్గా వీడియో చేసి మన కోసం పంపించారు. తర్వాత అది ఏదైతే ఉందో ఆ వెన్యూ అన్న క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేస్తాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం జేసుదాంటిని కూడా మీరు పలకరించవచ్చు. చాలామందికి దగ్గరగా చూడాలి, మాట్లాడాలి అని చాలా కుతూహలం ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఉండేది. నేను ఎప్పుడు ఆంటీని కలవలేదు, చూడలేదు, ఓన్లీ మాట్లాడానంతే. నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. తర్వాత తను ఇంకొకటి ఏంటంటే, దీనికంటే ముందు తను డిజైన్ చేసిన శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం చాలా మూవీస్లో కూడా. తన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా తను రెగ్యులర్గా కాకుండా తను ఓన్ డిజైన్ చేసి ఆ ఫ్రెండ్స్ కూడా తనే దగ్గరుండి కేర్ తీసుకొని వేయించడం, తర్వాత తన దగ్గర ఉన్న శారీస్ డిఫరెంట్గా ఉండడం, అవి మళ్ళీ మనకి ఎక్కడ దొరకకుండా కూడా ఉంటాయి. కొన్ని శారీస్ అయితే యూనిక్గా ఉంటాయి అన్నమాట. తను చేసే శారీస్ కాబట్టి ఒక ఎథనిక్ లుక్ ఉంటుంది, ఇంకా మీకు ఎక్కడ కూడా దొరకవు అన్నమాట. తన మెటీరియల్ తెప్పించి సో డిఫరెంట్ బార్డర్స్ కానీ దానికి కలర్ కాంబినేషన్ చూసి వేయించడం, ఇవన్నీ కూడా డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట. మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితేనే మీకు తెలుస్తుంది ఎలా ఉన్నాయనేది. సో మనకు సాటర్డే సండే అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది లలిత్ అశోకాలో. నేను ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేస్తాను. అదేవిధంగా తన మాటల్లోనే తన ఎగ్జిబిషన్ గురించి, తను ఏ విధంగా స్టార్ట్ చేసింది అనేది తన వాయిస్లోనే విందాం. ఆ క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తాను. ఈ క్లిప్పింగ్లో ఉన్న అడ్రస్లో ఎగ్జిబిషన్ జరగబోతుంది. జేసుదా అంటి వాయిస్ వినే ముందు ఇంకొక చిన్న మాట చివరిగా, అదేంటంటే మనం చాలామంది అనుకుంటూ ఉంటాం వాళ్ళు పెద్ద రేంజ్లో ఉన్నారు కదా, సో వాళ్ళకి కాస్ట్లీ శారీస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అని మనం అనుకోవచ్చు. అందుకు ఆంటీ కూడా ఏం చెప్పారంటే, మన ఎగ్జిబిషన్కి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ రేంజ్లో శారీస్ ఉండేలాగా నేను చూసుకుంటాను, ఎందుకంటే కొంతమంది బడ్జెట్ ఉండకపోవచ్చు. సో అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఎగ్జిబిషన్ నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందువల్ల ఎవరైనా మీరు రావాలనుకున్న వాళ్ళు, అయ్యో జేసుదాంటి ఎగ్జిబిషన్ కదా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయేమో మనం కొనలేమేమో అని అనుకోకుండా, మీకు ఎంత రేంజ్లో కావాలన్నా కూడా దొరుకుతాయన్నమాట. ఎంత రేంజ్ అంటే మరీ బాటమ్ రేంజ్ ఏం కాదు, మినిమం రేంజ్ నుంచి మీకు అవైలబుల్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు ఉన్న డిజైన్స్ ఎక్కడ దొరకవు కాబట్టి మనం కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఓకే, మనం ఇక జేసుదా గారి మాటలు వినేద్దామా. హలో ఫ్రెండ్స్, నేను జయసుధా, మీ అందరికీ తెలుసు. నేను సినిమాలో యాక్ట్ చేయడమే కాకుండా అందరూ నా చీరలు బాగుంటాయి, మీ డ్రెస్సింగ్ బాగుంటుంది అని అంటుంటారు. అందువల్ల నేను ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ నేను జయసుధా అని ఎగ్జిబిషన్స్ హోల్డ్ చేయడం మొదలుపెట్టానమాట. మన నా ఓన్ డిజైన్ శారీస్ కొన్ని బయట నుంచి కలెక్ట్ చేయడం అలా స్టార్ట్ చేశాను. నాకు టైం ఉన్నప్పుడు, షూటింగ్ లేనప్పుడు నేను ఈ పని చేస్తూ ఉండేదాన్ని. మనకు తెలిసినవన్నీ మనం చేయాలి అంటే, యాక్టింగ్ ఒక పక్కన ఉన్నా కూడా ఇది నాకు పెద్ద ప్యాషన్ అన్నమాట. సో అందుకని ఎగ్జిబిషన్స్ మొదలెట్టాను. ఇప్పుడు ఫస్ట్ టైం బెంగళూరులో ఎగ్జిబిషన్ పెడుతున్నాను. బెంగళూరులో పెట్టడానికి కారణం ఏంటంటే, అక్కడ కూడా నన్ను తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, నా అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి, బెంగళూరు అండ్ బళ్ళారి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బెంగళూరు దగ్గర కాబట్టి, బెంగళూరులో ఈ నెల అంటే May 11-12, దట్ ఈస్ సాటర్డే అండ్ సండే, లలిత్ అశోక్ హోటల్ బెంగళూరులో నా ఎగ్జిబిషన్ ఉంది. మీరందరు రావాలి, ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ అని అనుకోండి. శారీస్ అంటే మీరందరూ వచ్చి చూడండి. అంటే జనరల్గా అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పడం నాకు కొంచెం అలవాటు తక్కువ. సో ప్లీజ్ డూ కమ్. ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ మై పర్సనల్ ఇన్విటేషన్. నా అభిమానుల్ని అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది. సో మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తూ మీ అందరు రాక కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, మీరు సాటర్డే సండే తప్పకుండా
ఆంటీని కలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు నచ్చిన శారీస్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఎగ్జిబిషన్ లో కలుద్దాం. మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఆంటీ అభిమానులు కావచ్చు, అందరిని కూడా కలుసుకునే అవకాశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.